గుడివాడ ఏలూరు రోడ్ పద్మనాభం స్ట్రీట్లో వెనిగండ్ల ఫౌండేషన్ కార్యాలయాన్ని సోమవారం ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ సమస్యలతో వచ్చిన వారికి సహాయం అందించాలనే సంకల్పంతో ఫౌండేషన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గుడివాడలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరికీ వెనిగండ్ల ఫౌండేషన్ సేవలు అందిస్తామని అన్నారు. బీటెక్ ఎంటెక్ చేసిన యువతకు ఉద్యోగాలు అందిస్తామని తెలిపారు. గుడివాడను ఐటీ హబ్గా మార్చడమే తమ ధ్యేయమని అన్నారు. ప్రధానంగా వైద్య విద్య ఉపాధి కల్పన ఈ విషయాల్లో అందరూ ముందుకొచ్చి ఎవరైనా కానీ నాకు పాపం లేదు, కులం మతం పార్టీ కూడా చూడమండి, ఎవరు వచ్చినా కానీ మేము క్లియర్గా అందరికీ హెల్ప్ చేస్తాం. ఇక్కడ మాకు కావాల్సినలా గుడివాడ ప్రజలకి ఎంత సేవ చేయగలమనేది చూస్తున్నాను, అందరి అభివృద్ధి కోరుకుంటున్నాను. సో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఈ మూడు విషయాల్లో మేము వెంటనే స్పందిస్తాం. అలాగే ఆల్రెడీ ఉద్యోగాల గురించి చాలామంది వస్తున్నారు, వెరీ చాలా సంతోషం. ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. మీరు ఎంతమంది వస్తే అంతమందికి ఎలా చేయాలి అనే దానికి సాధ్యమైనంత వరకు బీటెక్ ఎంటెక్ చేసిన ఎవరైనా కానీ ముందుకు రండి, ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, మా కంపెనీలోకే కావాలి. ప్రధానంగా నా ఊరండి, నా సొంత ఊరిది. నేను పుట్టాను పెరిగాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను మీ అందరితోనూ. ఇక నా మిగిలిన జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాను. లేదు తర్వాత ఈ జనవరి 1st నుంచి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయండి. దానిలో భాగంగా ఇదంతా మా టీం అండి. సో నరసింహారావు సుబ్బారావు అండ్ అదర్ పీపుల్ అందరూ బేసికల్ శ్రీనివాస్ గారు లేరు ఇవాళ, బట్ అందరం అంతా రెడీగా ఉన్నామండి. మీరు ఎవరినైనా కానీ మా టీంలో సభ్యులైనా మా ఆఫీస్నైనా కానీ వెంటనే కలిస్తే మీకు కావాల్సిన హెల్ప్ అంత జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సంక్రాంతి సంబరాల్లో మళ్ళీ మీ అందరికి వేరువేరుగా పాల్గొంటాం, అందరితోనూ పంచుకుంటాం. సంక్రాంతి సంబరాలు కూడా దానికోసం ప్రణాళికలు సిద్ధమైపోతున్నాయి, త్వరలోనే మేము ముందుకు వస్తామండి. అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్.